హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. ఈ వరల్డ్ కప్లో ఇండియా అంటే ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. బట్ కాకపోతే ఈ వరల్డ్ కప్లో ఇండియా పర్ఫార్మెన్స్ చూస్తే అన్డిఫిటెడ్ 8 విక్టరీస్ తోటి దే ఆర్ జస్ట్ అంటే అఫీషియల్లీ ఎంటర్ అయింది కూడా ఇండియా ఒక్కటి మాత్రమే సెమీస్లో. సో ఇది అనేది చాలా రేర్ ఫీట్ అని చెప్పుకోవాలి. బట్ నెదర్లాండ్స్తో మ్యాచ్ అనేది ఎందుకు మనకి ఇప్పుడు ఒక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎంటర్ అయినప్పుడంటే నెదర్లాండ్స్ జరిగే మ్యాచ్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మనం టూ మచ్ ఆఫ్ అంటే కొంతమంది ఆడే ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చి రొటేషన్ చేసి ఎన్ని చేసిన తర్వాత కాచి వాడబోసిన ఒక టీంతో మనం వెళ్ళాం కాబట్టి 100% మనం విక్టరీస్ అయితే సాధించాం. బట్ కాకపోతే ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంజూరీ అయ్యాడు. రేపొద్దున్న ఈ జరిగే ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ల్లో ఏదైనా అలాంటి సిచ్యువేషన్స్ జరగకూడదని కోరుకుంటాం. బట్ జరిగితే కూడా ఎవరిని ట్రై చేయాలనే దానికి ఈ మ్యాచ్ అనేది ఒకటి నెదర్లాండ్స్ మ్యాచ్ అనేది కొంచెం ఇది మనకి ఒక చిన్న అవకాశం అయితే కల్పించింది అక్కడ. అంటే ఎవరు కొంతమంది ప్లేయర్స్కి రెస్ట్ ఇవ్వడానికి కానీ లేదంటే కొత్తగా జట్లో వచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరు బెటర్ అని తెలుసుకోవడానికి కానీ ఇలాంటి వాటిలన్నింటికి కూడా కొద్దిగా ఈ ఇప్పుడు రాబోతున్న మ్యాచ్ అనేది కొద్దిగా అవకాశం అనేది కల్పించింది. సో మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, దీంట్లో కొత్త టీంలో ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా, ఇలాంటి విషయాలంతా మనతో డిస్కస్ చేయడం సుధీర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ జీ. హాయ్ తారక్, కసే ఆప్. యా, చాలా బాగున్నాం మ్యాచ్లు. వరల్డ్ కప్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మ్యాచ్లుగా. చూసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 8 ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ ఇండియా అని చెప్పాలి. అంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒకళ్ళు రాణించకపోయినా వేరే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని లేట్గా ఇంక్లూడ్ అయిన షమి కూడా ఒకరోజు ఒక్కొక్కళ్ళు. అంటే టీం కూర్పు అనేది ఎందుకు అవసరం అనేది ఈ వరల్డ్ కప్లో ఇండియన్ చూస్తే అర్థమవుతుంది. బట్ నెదర్లాండ్స్తో మ్యాచ్ ఇస్ డిఫరెంట్ సినారియో. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు, ప్రసిద్ధ కృష్ణ లోపలికి వచ్చాడు. బట్ సరే, ఈ మ్యాచ్లో మరి ఎవరికైనా రెస్ట్ ఇస్తారా, లేదా ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్, ఎందుకు మనకి దీన్ని స్పెషల్గా చూడాల్సి వస్తుంది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా ఇండియాస్ పర్ఫార్మెన్స్ మ్యాగ్నిఫిసెంట్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్లో, బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో కూడా చాలా తక్కువ ల్యాప్సెస్ మనం చూసాం. అండ్ ఇట్స్ బిన్ నల్లేరు పైన నడకలాగానే అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఆల్ మ్యాచెస్లో విక్టరీ సాధించారు. బట్ అగైన్ నెదర్లాండ్స్ మ్యాచ్లో నేను అనుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెస్ట్ విషయం మాట్లాడినట్లయితే ఏ టీమ్ అయినా ఏం చేస్తారంటే మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బౌలర్స్ జాబ్ ఈజ్ టఫర్ దాన్ బ్యాట్స్మెన్, అది మనం మర్చిపోకూడదు. సో ఆ విషయంలో నేను అనుకుంటాను బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు ఎవరినైనా కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇచ్చినట్లయితే, ఎందుకంటే సెమీఫైనల్ అనేది చాలా ఇంపా కీలకమైనటువంటి మ్యాచ్ కనుక. అండ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ముంబై, డోంట్ ఫర్గెట్ దట్. ఈ బెంగళూరులో జరిగే మ్యాచ్లో మీరు అన్నట్టుగా ప్రసిద్ధ కృష్ణ ఎందుకు ఆడించవచ్చు అంటే, ప్రసిద్ధ కృష్ణకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ ఇచ్చినట్లయితే ఆ ముంబై సెమీఫైనల్ కొరకు ఒక పేసర్ రెడీ అవుతాడు. బికాస్ ముంబై కండిషన్స్ పేసర్స్ హెల్ప్ఫుల్గా ఉన్నాయి. మీరు చరిత్ర చూడండి, రీసెంట్ పర్ఫార్మెన్సెస్ చూసా కానీ వరల్డ్ కప్లో ఐ థింక్ పేసర్స్ హ్యావ్ డామినేటెడ్ దే రాజ్, దే హావ్ టేకెన్ మోర్ వికెట్స్ దాన్ స్పిన్నర్స్. సో నేను అనుకుంటాను ఆ సెమీఫైనల్ కంటే ముందు ఇది లాస్ట్ లీగ్ మ్యాచ్ కనుక టాప్లో ఉన్నారు ఎలానైనా కానీ 1-4 అవుతుంది. ఆ ఫోర్త్ టీం ఎవరనేది మనకు తెలుస్తుంది. సో ఎవరికైనా ఒక్కళ్ళకు ఒక రెస్ట్ అయితే ఇవ్వచ్చు. అయితే అది షమీకి ఇస్తారా, లేకుంటే సిరాజ్కి ఇస్తారా, బుమ్రాకి ఇస్తారా, వీటి వెయిట్ అండ్ సీ. షమీ ఎక్కువ ఆడలేదు కనుక మ్యాచెస్, ఐ థింక్ షమీని కంటిన్యూ చేయొచ్చు. అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా రెడీగా ఉన్నాడు, ప్రసిద్ధ కృష్ణ రెడీగా ఉన్నాడు. అండ్ శార్దుల్ ఠాకూర్ నడించినట్లయితే ఏమవుతుందంటే కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. లేకుంటే హార్దిక్ పాండ్యా లేని లోటికి ఒక రిప్లేస్మెంట్, చిన్న రిప్లేస్మెంట్ కెనాట్ బి ఈక్వల్ రిప్లేస్మెంట్ అయితే కాదు. ఎందుకంటే హార్దిక్ ఈజ్ అ జెన్యున్ ఆల్ రౌండర్, జెన్యున్ ఆల్ రౌండర్, హీస్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అబ్సల్యూట్లీ, సో టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు, మంచి ఫీల్డర్. సో ఆల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా ఉంటాడు కనుక అంత పెద్ద రిప్లేస్మెంట్ ఇప్పుడు లేదు. సో ప్రసిద్ధ కృష్ణ ఎందుకు తీసుకున్నారని కూడా మీరు అడగొచ్చు. మరి ఆల్ రౌండర్ ఎందుకు తీసుకోలేదు, అంతే కదా. మీకు అక్షర్ పటేల్ కూడా ఇంజరీ కారణంగా దూరం అయిపోయాడు. సో ఆల్రెడీ ముగ్గురు స్పిన్నర్స్ రిసోర్సెస్ లేవు కాబట్టి లేవు కనుకనే జస్ట్ ఉన్న దాంట్లో ప్రసిద్ధ కృష్ణ ఇస్ బెటర్ బికాస్ హి బోల్డ్ వెల్ ఆల్సో రీసెంట్ గా జరిగినటువంటి మ్యాచెస్ లో ఈ టోర్నమెంట్ కంటే ముందు. సో అందుకని అతన్ని స్పేర్ గా ఉంచుకున్నారు, ఎవరికైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆడించవచ్చు అని చెప్పి. బట్ అయితే క్రికెట్ లో కూడా ఎప్పుడు కూడా అన్సర్టనిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం చెప్పుకోలేము ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని చెప్పడానికి ఎప్పుడు ఏ మ్యాచ్ ఉండదు. అది ఒకవేళ పొరపాటున నెదర్లాండ్స్ ఆల్రెడీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి కదా, సౌత్ ఆఫ్రికా ఓడించారు. ఎస్, మరి అది అంటే తక్కువగా తీసుకుంటే కనుక మళ్ళీ అదేమన్నా ఇదే ఇబ్బంది అయ్యే అవకాశం. అంటే మీరు అన్నట్టుగా సర్ప్రైజెస్ ప్రతిసారి చూస్తూ ఉన్నాం, ఈ వరల్డ్ కప్ లో కూడా మనం సర్ప్రైజెస్ చూసాం, షాక్స్ అనేవి అవుతూనే ఉంటాయి. బట్ ఇండియా ఉన్నటువంటి ఫామ్ లో ఐ థింక్ ఇప్పుడు నెదర్లాండ్ టీమ్స్ నేను అనుకుంటాను, ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్కు రెస్ట్ ఇచ్చా కానీ ఐ థింక్ డిఫీట్ చేసేలాగా మాత్రం కనబడలేదు. బికాస్ అంత స్ట్రాంగ్ అటాక్ లేదు వాళ్ళకి, అన్ఫార్చునేట్లీ.
బౌలింగ్లో పర్వాలేదు, బ్యాటింగ్లో అంత పెద్ద స్ట్రెంత్ లేదు వాళ్ళకి, ఆడినప్పుడు ఆడతారు కానీ బట్ ఆ కన్సిస్టెన్సీ కనబడలేకపోతున్నారు. స్టిల్ నెదర్లాండ్స్ ఈజ్ నాట్ ఎ వెరీ టఫ్ టీమ్ యాక్చువల్లీ, ఐ థింక్ దేర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ డే అయినప్పుడు మాత్రం అంతే, వాళ్ళ డే అయినప్పుడు ఎనీ డే ఎనీ టీమ్. ఇప్పుడు గతంలో మనం వెస్టిండీస్ ను కెన్యా ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ లేవా? అప్పుడు 96 జరిగింది అసలు యాక్చువల్గా. తర్వాత ఐర్లాండ్ ఇంగ్లాండ్ ఓడించలేదా 2011 వరల్డ్ కప్ లో? సో షాక్స్ అవుతుంటాయి వరల్డ్ కప్ లో, ప్రతిసారి జరుగుతుంటాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ నెదర్లాండ్స్, ఐ థింక్ ఇండియా ఏ టీమ్ ఆడే కానీ ఓడించడం కష్టంగానే కనబడుతుంది. అంటే అటువంటి కాన్ఫిడెన్స్ చాలా ఉంది. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరికి రెస్ట్ ఇస్తారు. నేను అనుకుంటాను బ్యాటింగ్లోనైతే రెస్ట్ ఎక్కువ తీసుకోకపోవచ్చు అందరూ, ఎందుకంటే సెమీఫైనల్ కంటే ముందు ఇది లాస్ట్ మ్యాచ్ కనుక ప్రాక్టీస్ అనేది చాలా ఆన్ ద పిచ్ అంటే గ్రౌండ్ లో ఉండే ప్రాక్టీస్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు నెట్స్ లో ఎంత ప్రాక్టీస్ చేశారనేది లెక్కలోకి రాదు. మీరు మ్యాచ్ లో ఆడినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. మేబీ ఏదైనా ఒక చిన్న చేంజ్ అయినట్లయితే మీకు ఇషాన్ కిషన్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండెడ్ కావాలి అంటే ఫర్ చేంజ్, లేకుంటే రాహుల్ కొంచెం రెస్ట్ ఇచ్చి, బికాస్ కీపర్ కు చాలా స్ట్రెయిన్ కావాలి కనుక ఇషాన్ ని తీసుకోవచ్చు బికాస్ అతడు అవైలబుల్ గా, ఆర్ లేకుంటే మీరు అంటే గిల్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇవ్వచ్చు ఎనీబడి. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఒక రకంగా మిగతా కొంతమందికి రెస్ట్ ఇచ్చినా కానీ, బట్ ఒక ఓవరాల్ గా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అంటే బిఫోర్ సెమీఫైనల్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయితే మాత్రం కంపల్సరీ. కుల్దీప్ ను కొంచెం రెస్ట్ ఇచ్చి జడేజా పక్క ఒక అశ్విన్ కూడా తీసుకోవచ్చు. అంటే కొంతమందికి ఇంపార్టెంట్ మ్యాచ్ కంటే ముందు ఆ దాన్ని ఏమంటారంటే ఆ రెస్ట్ అనేది ఒకవేళ వాళ్ళు నిజంగా ఆ టైం కి అవసరం అయితే వార్మ్ అప్ లాగా కూడా ఉండాలి కాబట్టి బట్ మెనీ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు బికాస్ యూ నో మాక్సిమం ప్లేయర్స్ కు ఆన్ ద ఫీల్డ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కనుక. బట్ వీ విల్ డెఫినెట్లీ సీ కపుల్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టీమ్. అండ్ ఆ మ్యాచ్ ఒకటి జస్ట్ ఫార్మాలిటీ లాగానే, బికాస్ కాకపోతే షాక్ రాకుండా ఉండాలని కోరుకోవాలి మ్యాచ్, ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా లాంటి బిగ్ టీమ్ ఓడించారు కాబట్టి. 8 విక్టరీస్ తో వెళ్తున్నాం మన టీమిండియాకి, అది షాక్ రాకుండా ఉండాలని మాత్రం కంపల్సరీగా. వెర్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. దట్ మంచి బ్యాటింగ్ వికెట్ కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు చాలా మంచి మ్యాచెస్ చూసాం కూడా బెంగళూరులో. ఐ థింక్ ఐ డోంట్ థింక్ నెదర్లాండ్స్ కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్. బట్ ఇండియాకి మీరు అన్నట్టుగా మరింత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే 8 మ్యాచెస్ లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. సో ద వే దే హావ్ ప్లేడ్ ఐ థింక్ ఎంత మెచ్చుకున్నా తక్కువ 18 టోర్నమెంట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ అనౌన్స్.